నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు కృషి పట్టుదలని ఆయుధంగా మార్చుకున్నాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇండియన్ జియోలాజికల్ సర్వీసుల్లో 248వ ర్యాంకు సాధించి భౌగోళిక శాస్త్రవేత్తగా సేవలందించేందుకు సిద్ధమవుతున్నాడు. పాలమూరు జిల్లాకు చెందిన ఈ రైతు బిడ్డ కటిక పేదరికాన్ని జయించి విజయ తీరాలను ముద్దాడాడు. చిన్నప్పటి నుంచి సర్కారీ పాఠశాలలోనే చదివినప్పటికీ అత్యున్నత ఉద్యోగం పొంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అత్యున్నత ఉద్యోగం సాధించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సివిల్ సర్వీసు పరీక్షల్లో నెగ్గాలంటే క్రమశిక్షణతో కృషి చేయాలి, అనుకున్న లక్ష్యం కోసం పట్టువిడవక పోరాడాలి. అచ్చంగా ఇలాంటి ప్రయత్నమే చేశాడు రమేష్. నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకున్నాడు, భౌగోళిక శాస్త్రవేత్త అయ్యాడు. ఇండియన్ జియోలాజికల్ సర్వీసు ఐజీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ పరీక్ష కోసం ఏటా లక్షల్లో యువత పోటీ పడతారు. అలాంటి ఐజీఎస్ పరీక్షలో రమేష్ 248వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఐజీఎస్ పరీక్షలో మొదటిసారి విఫలమైన రమేష్ రెండోసారి మాత్రం గురి తప్పలేదు. 2010లో ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయిన ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫైనల్గా సక్సెస్ కాలేకపోయినా, సో సెకండ్ టైం కూడా నేను ఇది సాధించిందాక వదలొద్దన్న ఉద్దేశంతో 2011 నోటిఫికేషన్లో మళ్ళీ స్టార్ట్ చేసిన. 2011 నోటిఫికేషన్లో నేను క్వాలిఫై అయినా ఇంటర్వ్యూ దాకా పోయినా, ఇంటర్వ్యూ దాకా పోయినాక ఫైనల్గా సక్సెస్ అయినా. సో ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో దాని తర్వాత నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఇది ఒక గ్రూప్ ఏ ఆఫీసర్, ఇట్ ఈస్ ఈక్వల్ టు సివిల్ సర్వీసెస్ ఈక్వల్ టు జాబ్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ జియాలజికల్ పట్టా సాధించిన రమేష్ జాతీయ భూభౌగోళిక పరిశోధనా సంస్థలో పరిశోధకుడిగా 2 ఏళ్లు పనిచేశాడు. నీటి ప్రాజెక్టులతో భూకంపాలు అనే అంశంపై మహారాష్ట్ర సత్తార్ జిల్లాలోని కోయినా డ్యాంపై పరిశోధనలు చేశాడు. ఆ సమయంలో ఐజీఎస్ సాధించాలనే ఆలోచన మదిలో మెదిలింది. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు రమేష్. పూర్ పరిస్థితి అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ పరిస్థితులతో మనకు మనం అనాలిసిస్ చేసుకోవాలి. మనకు మనం మన పరిస్థితి ఏంది, మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, భవిష్యత్తులో నేను ఏం కాగలుగుతా, ఏమైతే నేను న్యాయం చేయగలుగుతాను, మనకు మనము ఆలోచించుకొని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ రోజు మనం చేయాల్సిన దినచర్య గురించి ఒక్కసారి ఆలోచించుకొని దాని ప్రకారంగా మనము నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మహబూబ్ నగర్ జిల్లా కొందుర్గు మండలం చెగిరెడ్డి గణపూర్ గ్రామానికి చెందిన రమేష్ది నిరుపేద నేపథ్యం. మారుమూల గ్రామం నుంచి భౌగోళిక శాస్త్రవేత్తకి ఎదిగిన ఈ యువకుడి విజయ ప్రస్థానంపై గురుకుల పాఠశాల సార్వోస్ పక్షపత్రికలో కవర్ పేజీ కథనం ప్రచురించారు. ప్రెస్టీజియస్ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి స్వారస్ మ్యాగజైన్లో కూడా నా గురించి లోపల ఒక 4-5 పేజెస్ ఇంటర్వ్యూ రాయడం, కవర్ పేజీ ఫోటో పెట్టి ఆ మ్యాగజైన్ రిలీజ్ చేయడం. మనం మ్యాగజైన్స్ చిన్నప్పటి నుంచి చూడడం కానీ మన స్టోరీ అట్లా వస్తుందని ఎప్పుడు కలలో కూడా నేను ఊహించలేదు. ఆ యొక్క మ్యాగజైన్ కూడా ఒక పెద్ద ప్రోగ్రాంలో డీజీపీ ప్రసాదరావు గారి చేత అది రిలీజ్ చేయించడం, అది ఎంతోమంది చదవడం నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మరో పిహెచ్డి చేయడానికి శ్రీకారం చుట్టిన రమేష్ దేశంలోని ఖనిజ నిక్షేపాలపై అన్వేషణ కొనసాగిస్తానంటున్నాడు. ఇప్పుడు వచ్చిన విరామం.